భావ ప్రకటన స్వేచ్ఛని సక్రమంగా బాగా వినియోగించుకునే అమ్మాయి అనసూయ గట్టిగా వాదిస్తుంది. ఇవాళ రోజుల్లో అట్లాంటి వాళ్ళు చాలా అరుదుగానే ఉంటారు. దూషించదు, ద్వేషించదు, కానీ తన వాదన బలంగా వినిపిస్తుంది. జబర్దస్త్ అనసూయగా అందరికీ పాపులర్, ఇప్పుడు నటిగా తనను తాను ప్రూవ్ చేసుకుంటుంది. తాజాగా ఎప్పుడో అయిపోయినటువంటి అంశాన్ని తెర మీదకి తీసుకురావడం ద్వారా వివాదం సృష్టించిందంటూ కొంతమంది మళ్ళీ వివాదాలు నీకెందుకమ్మా అని కొంతమంది కామెంట్ చేస్తున్నారు. కానీ ఆమె వివాదం సృష్టించలేదు, తన అభిప్రాయాన్ని చెప్పుకుంది. అందులో ఒకటేంటంటే ఈ యానిమల్ డైరెక్టర్ మీద చాలామందికి కోపం ఉంది. ఎవరైతే వంగా సందీప్ రెడ్డి మీద ఆయన మహిళల గురించి చెప్తూ మొన్నట యానిమల్ సినిమాలో చాలా క్రూరంగా అమ్మాయిల పట్ల ప్రవర్తించే తీరుని సమర్థించుకుంటూ అసలు కొట్టుకోవడం తిట్టుకోవడం వంటి ఎమోషన్స్ లేకపోతే ఆ రిలేషన్స్ లైఫ్ ఏమున్నట్టు అసలు దాన్ని ప్రేమని ఎట్లా అంటామంటూ మాట్లాడుకొచ్చారు. ఆ బయటి కట్ చేసి గతంలో గౌతమ్ వాస్ దేవన్ మీనన్ చెప్పిన ఒక అభిప్రాయాన్ని దానికి పక్కన పెట్టింది. అందులో ఓ అమ్మాయి మీద ప్రేమ ఉంటే అసలు ప్రేమ అంటే వాళ్ళని బలవంతం పెట్టద్దు, చెడుగా మాట్లాడద్దు, ఓ రిలేషన్స్లో ఒడిదుడుకులు ఉంటాయి, కానీ కోపాన్ని మాత్రం వాళ్ళ మీద ఇష్టం వచ్చినట్టుగా చూపించకూడదు, ఎంతో డిగ్నిటీగా వివరించాలి, ఆధిపత్యం చూపించకూడదు, కోపంలో ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తాం, తప్పులు చేస్తాం, కానీ అలా చేయకూడదు, భాగస్వామిపై ఎప్పుడూ చేయి ఎత్తకూడదు, ప్రేమగా చెప్పాలి, మనం శూన్యం, వాళ్లే సర్వస్వం, అదే నిజం అంటూ తన అభిప్రాయం చెప్పారు. ఈ రెండింటిని కోట్ చేస్తూ నేనైతే జీవియం అంటే గౌతమ్ వాసుదేవన్ మీనన్ మనిషినే అని చెప్పింది. తద్వారా ఒక తన ఉద్దేశం ఏంటి, అమ్మాయిని వాడుకోవటం లేకపోతే తన్నడం కొట్టడం లేకపోతే కొరకడం ఇట్లాంటివి చేయడం కరెక్ట్ అనే వాదన వినిపించినటువంటి వంగా కంటే గౌతమ్ వాసుదేవన్ మీనన్ అమ్మాయి కోసం త్యాగం చేయాలి, తనను తాను మగాడు త్యాగం చేసుకోవాలని చెప్పేటువంటి కాన్సెప్ట్ కరెక్ట్ అన్నది తన ఉద్దేశం, ఆడపిల్ల కాబట్టి. దాంట్లో కాంట్రవర్సీ ఏం లేదు, తన అభిప్రాయం చెప్పింది.